బోగోలు మండలం పాత బిట్రగుంట జిల్లా పరిషత్ హైస్కూల్లో రామశెట్టి వెంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు అయిన జ్యోతిరావు పూలే 194 జయంతి వేడుకలు పాఠశాలలో విద్యార్థుల నడుమ ఘనంగా నిర్వహించారు. అనంతరం జ్యోతిరావు పూల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులు అయిన 7 మందిని సాల్వతో సత్కరించారు. అనంతరం రామశెట్టి వెంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ వివరాలు రాజేశ్వరి మాట్లాడుతూ, మహిళలు చదువుతోనే తమ ప్రతిభను చాటుకోవాలని, చదువు కోసం ఆమె చేసిన కృషి మరువలేనిదని, గతంలో వివక్షత అంటరానితనం మహిళల పట్ల తేడాలు చూపించే ఇవన్నీ చూసి ఆమె సమాజాన్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు ఆ గ్రామ ప్రజలకు విద్యను అందించాలని ఆమె అన్నారు. ఆడవాళ్లు వంటింటికే పరిమితం కాకుండా వివిధ రంగాలలో రాణించాలని, తమ ప్రతిభను చూపించాలని ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాసం ఇచ్చారు. విద్యార్థి దశ నుంచే తమ భవిష్యత్తును పునాదులు వేసుకోవాలని ఆమె హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మరియు ప్రిన్సిపాల్ మద్దులూరు ప్రసాదరావు పాల్గొన్నారు. మన రాజేశ్వరమ్మ ఈ సావిత్రిబాయి పూలే సందర్భంగా జన్మదిన సందర్భంగా రెండు విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. మనం చాలా గర్వించుకోదగ్గ విషయం. మీకు అందరికి సార్ చెప్పారు కదా, ఈరోజు మీరు ఆడుతున్నా నేను చేయడం మైక్లో మాట్లాడుతున్నా. మహా తల్లి ఆమె సావిత్రిబాయి పూలే పూజలే. ప్రతి స్త్రీ ముందుకు రావాలి, ప్రతి స్త్రీ అన్ని రంగాల్లో ఉండాలి, ఒక వంటింటికే అంకితం కాకుండా ప్రతి అన్ని రంగాల్లో ఉండాలి అని చెప్పి ఆమె మొట్టమొదట వాళ్ళ మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గారి దగ్గర విద్య నేర్చుకుని ఆమె ఫస్ట్ స్టార్టింగ్ 9 మందితో స్టార్ట్ చేసింది. 9 మంది మహిళలతో స్టార్ట్ చేసింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారంటే మనకు ముందు విద్య నేర్పిన మహాతల్లి సావిత్రిబాయి పూలే. అలాంటి మహాతల్లిని మనమందరం ఏ మనస్ఫూర్తిగా స్ఫూర్తిని దాయకంగా ఆమె తీసుకొని ఆమె అడిగితాళ్ళలో మనమందరం కూడా నడవాలి. మనమందరం కూడా ఎప్పుడైతే మంచి సమాజం కోసం ఒక దేనికైనా మనం కూడా ఒక ఉపయోగపడాలి అనుకున్నప్పుడు ఆమెలాగా మనం కూడా కోరుకుంటున్నాము అని సార్ వాళ్ళు మనం చెప్పారు కదా, చాలా గర్వతగ్గ విషయమే కదా. మహిళలకి ఇంత ఓర్పు ఉందాననేది, అంత ఓర్పు ఉందకనబట్టే మనమందరం కూడా సంసారాన్ని అలాగే ప్రతి అన్నింటిలో ఏ దానిలో స్త్రీ ఉంటే అక్కడ మొట్టమొదట అది బాగా చక్కగా ముందుకు సాగుతుంది. అలాగే మనం కూడా మన సృష్టి కర్త కూడా ఒక స్త్రీనే. ఎట్లాగా మనం అనుకున్న అందరం కూడా మంచి మార్గంలో నడిచి మంచిగా చక్కగా చదువుకొని మీరు కూడా ఒక గొప్ప టీచర్ కావచ్చు, ఎవరైనా కలెక్టర్ కావచ్చు, ఏదైనా అవ్వండి, అప్పుడు కూడా మీరు కూడా ఈరోజు టీచర్స్ సన్మానం చేస్తున్నట్టు మీకు కూడా మీరు సన్మానం చేయాలి, మరి ఇంకొకళ్ళు కూడా మీకు సన్మానం చేస్తారు. గర్వించదగ్గ విషయం మొట్టమొదట ఉపాధ్యాయులమ్మ మనకి. ఈరోజు మీ అందరూ ఉపాధ్యాయులు టీచర్స్కి అందరికీ మనం అందరం రామశెట్టి వెంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకందరికీ ఒక చిన్న సత్కారము సెలవులతో సన్మానించుకొని అవకాశం మనకందరికీ కలిగినందుకు సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం చేస్తాము. ఈరోజు జయంతి బాబు సార్ గారు పేరు ప్రతి సంవత్సరం మండల వ్యాప్తంగా అందరినీ పిలిచి ప్రోగ్రాం చేయించేవారు. ఈసారి ఆ సార్ లేనందువలన వెంటనే మనం కూడా సార్ ఫోన్ చేయటం, మన స్కూల్లో ప్రోగ్రాం పెట్టియటం, ఇది కూడా మీ టీచర్స్కి నాకు ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా బాధలు పడింది. సార్ వాళ్ళు చెప్పారు విన్నారు కదా, ఆవిడ ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక జత బట్టలు పెట్టుకొని పోయేది. ఆమె వెళ్ళేటప్పుడు అప్పుడు అందరూ ఎవరు చదువుకోకూడదు, మేమే చదువుకోవాలి, మగవారి ప్రసాదరావు గారు కార్యక్రమ నిర్వహణ అంతా కూడా దాన్ని మన ఈ మైకులు కూడా ప్రసాదరావు సార్ తెచ్చినారు. సార్కి అయితే ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు దాన్ని కొంచెం గమ. సావిత్రిబాయి పూలే ఎవరంట? ఏ రాష్ట్రంలో పుట్టింది ఈమె? మహారాష్ట్రలో పుట్టింది. మహారాష్ట్రలో ఒక కుగ్రామంలో, చాలా చిన్న గ్రామంలో, చాలా చిన్న గ్రామంలో. మరి ఆవిడ భర్త పేరేంది? జ్యోతిరా పూలే. ఆయన యొక్క ఇన్స్పిరేషన్ తోటి, ఆయన యొక్క ప్రోత్సాహంతో, ఆయన మహిళలు కూడా చదువుకోవాలి, జ్ఞానం సంపాదించాలి, మహిళలు జ్ఞానవంతులైతేనే
సమాజం అభ్యున్నతి పొందుతుంది అని భావించినటువంటి వాళ్ళలో మొదటైనటువంటి వ్యక్తి కాబట్టి వారి పెద్దలు తల్లిదండ్రులు పూర్వీకులు గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరూ కూడా వ్యతిరేకించినప్పటికీ తన భార్యను విద్యావంతురాలుగా చేయాలన్నటువంటి సదుద్దేశంతో ఆయనే ఆమెకు అక్షరాభ్యాసం చేయించి పెళ్ళైన తర్వాత అక్షరాభ్యాసం చేయించి చాలా గొప్ప గొప్ప వ్యక్తులకు సంబంధించినటువంటి జీవిత చరిత్రలకు ఆమెకంతా కూడా సారాన్ని ఆమెకు అర్థమయ్యేటువంటి విధంగా చెప్పి మానవ జన్మ అనేటువంటిది ఉన్నతమైనటువంటి జన్మ ఆ ఉన్నతమైనటువంటి ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే మనం మానవులకు ఎవరైతే అణగారిపోయి ఉన్నటువంటి ఆ రోజుల్లో విద్యా వ్యవస్థ మన ప్రసాదరావు సార్ చెప్తున్నారు స్త్రీలు అనేటువంటి వాళ్ళు కేవలం వంటింటికి మాత్రమే పరిమితమై ఉండేటువంటి రోజులు స్త్రీలు అందరూ కూడా ఆల్మోస్ట్ అందులో ఆ స్త్రీలు జ్ఞానవంతులైనట్లయితే విద్యను అభ్యసించినట్లయితే ఆ జ్ఞానం సమపార్జించుకున్నట్లయితే ఇప్పుడు కూడా మనకు చాలా కొటేషన్స్ ఉన్నాయి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు ఇంటికి వెలుగు ఆ ఇల్లాలనేటువంటిది చదువుకున్నట్లయితే ఆ కుటుంబము ఆ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులు అందరూ కూడా మంచి అభ్యున్నతికి వస్తారు అనేటువంటిది ఇందులో ఉండేటువంటి సారాంశం ఆ విషయాన్ని గ్రహించినటువంటి పూలే గారు ఆమెకు విద్యాభ్యాసాన్ని చేసి మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసి ఆ పాఠశాలలో విద్యను బోధించడానికి ఆయన యొక్క భార్యనే ఉపాధ్యాయురాలుగా పంపించి మొట్టమొదట ఉపాధ్యాయురాలుగా పనిచేసింది మన చారిత్రక ఆధారాల ప్రకారం మనకున్నటువంటి రికార్డ్స్ మనకున్నటువంటి ఆధారాల ప్రకారం ఆ తర్వాత చాలామంది అందరూ కూడా మహిళలు చదువుకోవడం అయితేనేమి ఆ తర్వాత వారు ఉపాధ్యాయ